हेलो चिचास वेलकम टू एयर फुड बाइट्स मन रेसीपी प्रॉन्स करी मेले एवरैना इदे फर्स्ट टाइम चैनल नी चूस्तुन्नट्लयिते प्लीज डू सब्सक्राइब अंड लाइक अंड शेयर थैंक यू इंका रेसीपी लोकी वेल्लिपोदाम प्रॉन्स करी कोसम मुंदुगा 1/2 केजी प्रॉन्स नी उप्पु पसुपु वेसी क्लीन चेसी पेट्टुकोवाली इप्पुडु प्रॉन्स करी कोसम ग्रेवी नी प्रिपेर चेसुकुंदाम ग्रेवी कोसम मुंदुगा कट चेसिन आनियन्स अलागे कट चेसुकुन्न पच्चिमिर्ची ओक 4 कोद्दिगा अल्लमु अलागे कोद्दिगा वेल्लुल्नि याड चेसुकोवाली అలాగే కొద్దిగా కాజుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలోకి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూశారు కదండి ఇలా నున్నగా మిక్సీ పట్టేసుకోవాలి ముందుగా pan ని పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలండి ఈ ప్రాన్స్ ని మీడియం ఫ్లేమ్ లోని వేయించుకోవాలి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఇలా చిన్నగా కలుపుకోండి చూశారా అండి ప్రాన్స్ ఇలా 50% బాయిల్ అయిన తర్వాత తీసి పక్కన ఉంచేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత చూసారా ఒక చిన్న ఆకు అలాగే 2 లవంగాలు కొంచెం చెక్కని యాడ్ చేసుకోవాలి ఇలా చెక్క ఆకు కొద్దిగా మగ్గిన తర్వాత కరివేపాకు ని యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఒక 2 రెమ్మల వరకు యాడ్ చేసుకోండి కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలండి ఆల్్రెడీ మనం మిక్సీ పట్టుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాం కాబట్టి చాలా కొద్ది మొత్తంలో యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న ప్యూరీని యాడ్ చేసుకోవాలి ఇలా ప్యూరీని యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ప్యూరీలోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి ఒక్కసారి కలిపేసుకొని మొత్తం ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత చిన్న సైజ్ టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి ఇంకొకసారి ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత తగినంత ఉప్పుని అలాగే రుచికి సరిపడా కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడిని యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి చూసారా వాటర్ ఇలా మంచిగా మసలుతున్న సమయంలో ముందుగా వేయించి పెట్టుకున్న ప్రాన్స్ ని యాడ్ చేసుకోవాలి ప్రాన్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇలా ప్రాన్స్ ని యాడ్ చేసి కలుపుకున్న తర్వాత ప్లేట్ ని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి కూరంతా దగ్గర పడేంత వరకు మగ్గనివ్వాలి చూసారా ఇలా కొద్దిగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకోవాలండి అలాగే కొద్దిగా కొత్తిమీర ని యాడ్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్ చిన్న మంటలో ఉంచి ఇంకా సర్వ్ చేసుకోవడమండి ఇలా చిన్నగా కలుపుకోవాలండి గరం మసాలా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత అసలు చూస్తుంటేనే నోరు ఊడిపోతుందండి ఎప్పుడెప్పుడు తిందామా అని ఒక్క 2 మినిట్స్ ఉడికిందంటే మన ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోతది చూసారా మన వేడివేడి ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది ప్లీజ్ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం